హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్, స్పాన్సర్డ్ బై ఈజీ సినిమా అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య. షేర్ మార్కెట్ మీ అందరికీ ఏమిస్తుందో నాకు తెలియదు, కానీ ఐ హోప్ నాకు తెలిసినంత వరకు కొంచెం పచ్చిగా ఓపెన్గా కొంచెం నగ్న సత్యాలు మాట్లాడుకుందాం. షేర్ మార్కెట్ నాకు తెలిసినంత వరకు కొత్త ట్రేడర్స్కి 99.99% భయంకరమైన లాసులు ఇస్తూ ఉంటుంది. ఎందుకు తప్పు ఎక్కడుంది? షేర్ మార్కెట్లో తప్పు ఉందా? షేర్ మార్కెట్లో ఎవరు వచ్చినా కూడా సంకనాగిపోతారా? కాదు. షేర్ మార్కెట్లో ఎందుకు అంత దారుణంగా లాస్ అవుతున్నారంటే, ఫస్ట్ పాయింట్, మనము విపరీతమైన అత్యాశతో షేర్ మార్కెట్కి వస్తూ ఉన్నాం. అది కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు. సో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా వాస్తవం అదే, విపరీతమైన అత్యాశతో వస్తూ ఉంటాం. 10,000 పెడితే 1,00,000 రావాలి, 100,000 పెడితే 10,00,000 రావాలి అనే ఒక గ్యాంబ్లింగ్ మెంటాలిటీతో మనం వచ్చాం కాబట్టే ఇక్కడ నిలబడలేకపోతున్నాం. మీరు షేర్ మార్కెట్లో ట్రావెల్ అవ్వాల్సిన పద్ధతి అది కాదు. సో ఆ పద్ధతిలో నేను లేను కాబట్టే నేను సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉన్నాను. సో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, విపరీతమైన ఎమోషన్స్ ఉంటాయి. అవి మనల్ని డామినేట్ చేస్తూ ఉంటాయి. ఆ డామినేట్ చేయడం వల్లే ఈ లాస్ల పరంపర. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, షేర్ మార్కెట్లో ఇలా లాస్ అయిపోయిన ఎంతోమంది ట్రేడర్స్, కొన్ని వేల మంది ట్రేడర్స్ ఏం చేయాలనో అర్థం కాక, ఎవరికి వాళ్ళ బాధలు చెప్పుకోవాలనో అర్థం కాక, సో ఇంట్లో తెలిసి తెలియక, ఇంట్లో తెలియకుండా కూడా చాలా పనులు చేస్తుంటారు. షేర్ మార్కెట్ సంబంధించి 200,000 రూపాయలు తగిలిట్టుంటారు. వాటిని ఎలా రీసెట్ చేసుకోవాలనో తెలియక ఒక అయోమయ స్థితిలో, గందరగోళ పరిస్థితుల్లో ఎంతోమంది ట్రేడర్స్ ఉన్నారు. నాకు చాలా క్లారిటీగా తెలుసు, ఎందుకంటే నాకు వచ్చే మెసేజ్లు అన్నీ ఎన్ని కావు, అందరూ బాధలు చెప్తూనే ఉన్నారు. సో షేర్ మార్కెట్ అనేది మీకేమిచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ షేర్ మార్కెట్కు వచ్చేటప్పుడు నేను సో విపరీతంగా అవి చేయాలి ఇవి చేయాలి అనే ఆలోచనతో నేను రాలేదు. నేను ఒక నిజాయితీగా కల్మషం లేకుండా 10 మందికి సపోర్ట్ అయ్యే ఒక పని కోసం వచ్చాను. నేను ఈజీ సినిమా అనే నా ప్లాట్ఫామ్, కొన్ని వేల మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఈజీ సినిమాలో నన్ను నమ్ముకుని ట్రావెల్ అవుతున్నారు. వాళ్ళందరికీ నేను ఏదైనా కూడా చాలా స్ట్రాంగ్గా చేయాలి, సినిమా ఇండస్ట్రీలో ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లీస్ట్ మినిమం 1,00,000 రూపాయలు షేర్ మార్కెట్లో సంపాదించే దిశగా నా అడుగులు వేశాను. సో నాకు ఇప్పటికీ గుర్తు, 200,000 రూపాయలు నేను షేర్ మార్కెట్లోకి తీసుకొస్తూ, సో అక్కడ ఈ సినిమాలో నేను ఒక స్పెషల్ వీడియో అనౌన్స్మెంట్ చేసినప్పుడు, సో చాలామంది షేర్ మార్కెట్ సంబంధించి, సార్ మీరు ఇక్కడ సక్సెస్ అయ్యారని చెప్పేసి షేర్ మార్కెట్లోకి వెళ్తున్నారు, షేర్ మార్కెట్ అంత ఈజీ కాదు, షేర్ మార్కెట్ చాలామంది బతుకులు నాశనం చేస్తుంది, షేర్ మార్కెట్లో సక్సెస్ కావడం అంత ఈజీ కాదు అని చెప్పేసి చాలామంది నాకు సలహాలు ఇచ్చారు. సో ఆ సలహాలు, వాళ్ళు ఇచ్చిన ముందు జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చిన సూచనలు నన్ను ఆలోచనలో పడేసాయి ఆ టైంలో. రైట్, అందరూ వచ్చి ఇమ్మీడియట్ ట్రేడ్లు చేస్తూ ఉన్నారు, ట్రేడ్లు చేస్తున్నారు, నష్టపోతున్నారు. కానీ ఒకే ఒక చోట నా ఆలోచనలు వేరే లెవెల్లోకి వెళ్ళిపోయాయి. 95%, గట్టిగా మాట్లాడితే 97% ట్రేడర్స్ ఇక్కడ నష్టపోతూ ఉన్నారు. సో రైట్, ఈ 97% ట్రేడర్స్ నష్టపోతున్నారు అందరికీ తెలిసిన విషయమే. మరి 3% పీపుల్ ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నారు? ఓన్లీ 3% పీపుల్, 97% పీపుల్ డబ్బులన్నీ తీసేసుకుంటున్నారు. అది 1,000 రూపాయలు 100,000 రూపాయలు కాదు, 200,000 రూపాయలు తీసేసుకుంటున్నారు. మరి వాళ్ళు చేసే పని ఏంటి? వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారు? ఇవి నా ఆలోచనలు. ఈ ఆలోచనల దిశగా నేను వెళ్తున్నప్పుడు ఇక్కడ ఎన్నో సమస్యలు, షేర్ మార్కెట్లో విపరీతమైన సమస్యలు. సో రకరకాల విమర్శలు, రకరకాల గొడవలు. నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీ కంటే దారుణాతి దారుణమైన ప్రొఫెషన్ షేర్ మార్కెట్. ఇక్కడ కూడా ఒక అతిపెద్ద ఇండస్ట్రీ ఇది. సో ఇక్కడ ఎవరూ తీర్చలేని, ఎవరికీ పట్టని చాలా సమస్యలు సో భయంకరంగా ఉన్నాయి. అందులో అతిపెద్ద సమస్య ట్రేడర్స్కి మన ఎంట్రీ మనకు పర్ఫెక్ట్గా తెలియకపోవడం, మన స్టాప్ లాస్ మనకు తెలియకపోవడం, మన టార్గెట్ ఎక్కడ ఉందో తెలియక చీకట్లో వెళ్తూ, సో అప్పుడప్పుడు రాళ్ళు వేసుకుంటూ, తగిలితే ఓకే, తగలకపోతే అసమ్.
అన్నంత దారుణంగా ఇక్కడ ట్రేడర్స్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ దిశగానే నేను ఈ 2.5 ఇయర్ ట్రావెల్ చేశాను. సో ఈ ప్రాసెస్లో, ఆ సొల్యూషన్ తీసుకునే ప్రాసెస్లో నేను ఎంత ఖర్చు పెట్టానో మీకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, సో ఒక చిన్న ఐడియాని అనుకుంటాం, ఐడియాకి జస్ట్ పేపర్ ట్రేడింగ్ చేస్తే సరిపోదు, ఎమోషన్స్ ఏం ఉండదు అక్కడ. ఒరిజినల్ ట్రేడ్సే చేయాలి, అది కూడా పెద్దగా చేయాలి. చేస్తున్నప్పుడు ఎన్నో రకాల ఫెయిల్యూర్లు ఉంటాయి. ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు ఎన్నో రకాల ఫెయిల్యూర్లు ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్కి నేను పెట్టిన అమౌంట్లు లక్షల రూపాయలు పెట్టాను. సో ప్లస్ అవుతున్నాయి, మైనస్ అవుతున్నాయి, ఎన్నో రకాలు. ఆ ప్రయోగాల్లో అతి కీలకమైన ప్రయోగం 1 ఇయర్ జర్నీ, 1.5 ఇయర్ జర్నీ చేశాను. సో నేను చేస్తున్న ప్రాసెస్లో, నేను చేస్తున్న అంటే నేను తీసుకున్న డెసిషన్లో అతి ముఖ్యమైన డెసిషన్ ఏంటంటే, ఎక్కువ బడ్జెట్లు పెట్టకూడదు అనేది ఒక నియమం పెట్టుకున్నాను. 5,000 పెట్టాను, రైట్, మైనస్ అయ్యింది, నో ప్రాబ్లం. సో దీనివల్ల ఎందుకు మైనస్ అయ్యింది నోట్ చేసుకునేవాడిని. ఆ నోట్ చేసుకుని దానికి సొల్యూషన్ ఎక్కడైనా ఉందా, యూట్యూబ్ మొత్తం వెతికేవాడిని, రైట్, ఇక్కడ సొల్యూషన్ లేదా, ఇక్కడ ఉంది, రైట్, ఆ పాయింట్ నోట్ చేసుకునేవాడిని. సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్. సో దీని తర్వాత ఇంకొక ప్రయోగం చేయాలి, ఆ పాయింట్లన్నీ నోట్ చేసుకుంటూ, ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయ్యింది, సక్సెస్ అయితే రైట్ ఇది సూపర్ సక్సెస్గా ఉంది. సో ఇండికేటర్స్ వాడుతున్నారు, ఇండికేటర్స్ వల్ల అందరూ ఫెయిల్ అవుతున్నారు, ఏంటి లోపం ఎక్కడ, అది చాలా లేట్గా ఇండికేషన్ ఇస్తుంది. సో దానివల్ల ఇండికేటర్సే పనికిరావు, రైట్. టూల్స్ ఏంటి, సో ఏ టూల్స్ ఎందుకు వాడుతున్నారు, సో ప్రైజాక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎక్కడ ప్రైజాక్షన్ జరుగుతుంది, ప్రైజాక్షన్లోనే మార్కెట్ వెళ్తుందా లేదా, ఇలా నా టోటల్ జర్నీ అంతా సమస్యలు ఎక్కడ, సొల్యూషన్స్ ఎక్కడ, అలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఫైనల్గా 2.5 ఇయర్ ఈ జర్నీలో నేను ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవడం జరిగింది. అదే షేర్ మార్కెట్ రహస్యం, ఓ చిన్న టెక్నిక్. ఈ ఒక్క టెక్నిక్ చాలు. ఎంత సింప్లిఫై చేశానంటే, ఈవెన్ 10th క్లాస్ పిల్లవాడు కూడా, వాడికి కరెక్ట్గా మినిమం ABCD నాలెడ్జ్ ఉంటే చాలు, అంత సింపుల్గా మన ఎంట్రీ తీసుకోవచ్చు. మనకే తెలిసిపోతూ ఉంటుంది ఆ టెక్నిక్లో, ఇదిగో బయ్యింగ్ సైడ్ ఎంట్రీ రెడీ అవుతోంది, స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి, పర్ఫెక్ట్ స్ట్రైక్ ప్రైస్ తీసుకోండి. ఎప్పుడు కూడా స్ట్రైక్ ప్రైస్ గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ బయ్యింగ్ చేసేవాళ్ళు అయితే అట్ ది మనీ తీసుకోండి, లేకపోతే ఇన్ ద మనీ తీసుకోండి, రెండే తీసుకోండి. అవుట్ ఆఫ్ ద మనీ జోలికి వెళ్ళొద్దు. మీరు సెటిల్ అయ్యేంత వరకు అవుట్ ఆఫ్ ద మనీ జోలికి వెళ్ళొద్దు. డబ్బులు లేకపోతే 10 రూపాయలు యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకోవడానికి టైం తీసుకోండి. డబ్బులు లేవని చెప్పేసి డీప్ అవుట్ ఆఫ్ ద మనీలో ట్రేడ్లు తీసుకుంటే సంక నాకిపోతాయి. ఈ టెక్నిక్ తెలుసుకున్న తర్వాత మీరు చేయాల్సిందంటే ప్రాక్టీస్ చేసుకోండి. మొత్తం ఒక 1 ఇయర్ డాటాతో మొత్తం చూసుకోండి ఒకసారి, కరెక్ట్గా మనం అనుకున్న టెక్నిక్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది. 100 సార్లు టెస్ట్ చేయండి, 1000 సార్లు టెస్ట్ చేయండి. మీకు క్లారిటీ అనిపించిన తర్వాతే స్టెప్ తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి మరలా వెబినార్కి అటెండ్ అవ్వండి. అటెండ్ అయ్యి చివరి 1/2 అవర్ నేను ఓన్లీ మీ క్వశ్చన్ సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వడానికే నేను టైం తీసుకుంటాను. మీ ప్రతి క్వశ్చన్, మీకు ఉన్న ప్రతి డౌట్ని క్లారిఫై చేసుకోండి. లక్షణంగా ఈ టెక్నిక్తో సెటిల్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎన్నో ట్రేడర్స్ సంబంధించిన వాళ్ళ ఎమోషన్స్ చూస్తూ ఉన్నాను. సో వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉన్నాను, వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ వింటూ ఉన్నాను. అవన్నీ షార్ట్అవుట్ చేయాలి అంటే ఈ ఒక్క టెక్నిక్ మీకు మెల్లమెల్లగా మీ లాస్ రికవరీని రీసెట్ చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎమోషన్స్ లేకుండా ట్రేడ్లు చేయండి. వన్స్ మీకు ఎంట్రీ దొరికితే నిర్మోహమాటంగా స్టాప్ లాస్ పెట్టేసి బిందాస్గా, నేను ఒక వీడియోలో చెప్పాను, కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చోండి. దీని అమ్మ టార్గెట్ రావాల్సిందే అంతే. సో ఈ టెక్నిక్ మీ జీవితాన్నే మారుస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రాసెస్లో నా ట్రేడర్స్కి నేను ఇచ్చే ఒకే ఒక హామీ ఏంటంటే, షేర్ మార్కెట్ నాకు అడగకుండానే చాలా ఇస్తుంది. ఎంత దారుణంగా ఇస్తుందంటే, సో ఫోరెక్స్ మార్కెట్లో నేను ఎంటర్ అయినప్పుడు ఇంత పెద్ద లాభాలు వస్తాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లాభాలు ఇన్ ద సెన్స్ ఇంత పెద్ద ఇన్కమ్ వస్తుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఒక విషయం తెలుసా, నిన్న నేను ఒక 1 వీక్ సంబంధించిన ఆ ఇన్కమ్ జనరేషన్, ఒక లూప్ హోల్ ద్వారా వచ్చే ఇన్కమ్ జనరేషన్ నిన్న నేను డ్రా చేస్తే దాని అమౌంట్ ఎంతో తెలుసా మీకు? 106,000 రూపాయలు.
నేను ఏమీ చేయకుండా నాకు వస్తున్న అమౌంట్, నిన్న వచ్చిన అమౌంట్, డ్రా చేసిన అమౌంట్ 106,000 రూపాయలు. ఆ 106,000లో 91,000 91 ఇంత ఓపెన్గా ఇంత కల్మషం లేకుండా ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ బాగుపడాలని. 91,000 నా మా బాబు పేరు మీద నేను కొన్ని షేర్స్ తీసుకునేసి అక్యుమిలేట్ చేస్తూ లాంగ్ రన్ పెట్టేస్తున్నాను. నిన్న ఒకటే రోజు 91,000 షేర్స్ సంబంధించిన అమౌంట్ దాంట్లో పడేశాను నేను. అంతగా నాకు షేర్ మార్కెట్ ఇస్తుంది. నాకు ఒక అక్షయ పాత్రలాగా ఒక అమ్మవారు నాకు ఇచ్చే వరాలు అన్నీ ఇన్ని కాదు. సో మరి అమ్మవారు నాకు అన్నీ ఇన్ని ఇస్తూ ఉంటే ఈ అమ్మవారిని నమ్ముకున్న భక్తులు ఎంతోమంది సఫర్ అవుతుంటే నేనెందుకు ఊరుకుంటాను? ఖచ్చితంగా ఒక పర్మనెంట్ సొల్యూషన్ దిశగా నా అడుగులు వెళ్తూనే ఉన్నాయి. ఎంతోమంది ట్రేడర్స్ బతుకులు మారడానికి నేను అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాను. సో ఈ ప్రాసెస్లో నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, నేను బాగుండాలి, నా చుట్టూ అందరూ బాగుండాలి, నాకు 10 రూపాయలు రావాలి, మీరందరూ బాగుండాలి. నేను సంకనాగిపోతూ ఏ పని చేయను. ఓపెన్గా చెప్తున్నాను, నేను సంకనాగిపోతూ ఏ పని చెయ్యను. సో అందువల్లే అమ్మవారు తల్లి నాకు ఇంతగా ఇస్తూ ఉంటే నా ట్రేడర్స్కి వాళ్ళ బతుకులు బాగుపడడానికి నేనేదైనా చేయడం వల్ల నాకు పోయేదేంటి? అందరం బాగుంటాం కదా, అందరం హ్యాపీగా ఉంటాం కదా. అందువల్లే షేర్ మార్కెట్లో నా ట్రేడర్స్ కోసం నేను చాలా ఇవ్వబోతున్నాను. ఎంతలా అంటే భరించలేనంతగా. ఏంట్రా బాబు వీడు సర్వీసులు ఇంతగా ఇచ్చేస్తున్నాడు, మన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది అన్నంతగా నా సర్వీసులు ఉంటాయి. బి రెడీ మై డియర్ ఫ్రెండ్స్, వారణాసి సూర్య షేర్ మార్కెట్లో ఒక షాకింగ్ 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 అప్డేట్లు ఇవ్వబోతున్నాడు. పర్మనెంట్ సొల్యూషన్ దిశగా ఇంకా 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 నా అడుగులు పడబోతున్నాయి. సో లేట్ చేయకుండా నేను ఇచ్చే ఈ చిన్ని టెక్నిక్, షేర్ మార్కెట్ రహస్యం, ఈ చిన్ని టెక్నిక్ని యూజ్ చేసి మొత్తం మీ జీవితాన్ని మీ లైఫ్ స్టైల్నే మార్చుకోండి. సో ఎన్నో 100,000 రూపాయలు ఎన్నో 1,000 రూపాయలు తగలెట్టుంటాం. 1,000 2,000 రూపాయల గురించి ఆలోచించద్దు. ఒకసారిగా అవుతే 2-3 సార్లు వెబినార్కి అటెండ్ అవ్వండి, ఈ టెక్నిక్ని పర్మనెంట్గా తెలుసుకోండి, మీకున్న ప్రతి డౌట్ని క్లారిఫై చేసుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నా పేరు వారణాసి సూర్య, ఐఎమ్ ఫ్రమ్ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్. షేర్ మార్కెట్ రహస్యం వెబినార్కి ఇమ్మీడియట్ ఎంటర్ కావాలనుకునే ఫ్యామిలీ మెంబర్స్ లేట్ చేయకుండా కేవైఎస్ వాట్సాప్ నంబర్ 7981599433 ఈ నంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో షేర్ మార్కెట్ రహస్యం వెబినార్ 3కి అటెండ్ కావాలనుకుంటున్నాను చిన్న మెసేజ్ చేస్తే, సో 999 ఎలా పే చేసుకోవాలి ఎవ్రీథింగ్ అన్నీ మీకు గైడ్ చేయడం జరుగుతుంది. 999 పే చేసుకుని మీ సీట్స్ని లాక్ చేసుకోండి. మండే మార్నింగ్ 9:00 లోపే వెబినార్ 3కి సంబంధించిన సీట్స్ క్లోజ్ అవుతాయి. దాని తర్వాత వెబినార్ 4కి సంబంధించిన సీట్స్ ఓపెన్ అవుతాయి. సో దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ లేట్ చేయకుండా మీ జీవితాన్ని మార్చే ఈ చిన్న టెక్నిక్ యూజ్ చేసి షేర్ మార్కెట్లో అద్భుతాలు క్రియేట్ చేయండి. నా పేరు వారణాసి సూర్య, ఐఎమ్ ఫ్రమ్ కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్. థ్యాంక్ యూ సో మచ్.